కృషి చేరమన్నారు నాకు బ్రేక్ ఈరోజు సామాన్య ప్రజాపార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో 60,000 మంది పైబడి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్ళ జీతభత్యాలు స్థితిగతులను చూస్తే చాలా ఉదారంగా ఉన్నాయి. కనుక వారి జీతభత్యాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వారికి పెర్మనెంట్ ఉద్యోగులు ఎవరైతే జీతాలు తీసుకుంటున్నారో వారితో సమానంగా వీరికి జీతాలు ఇవ్వాలని సామాన్య ప్రజాపార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే 12,000 తక్కువ ఉన్న వాళ్ళకి ఈవేళ జీతాలు పెంచారు. అలాగే 12,000 పైన ఉన్న వాళ్ళకి కూడా జీతాలు పెంచాలని, అసలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థనే రద్దు చేసి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా పెర్మనెంట్ చేసి ప్రభుత్వమే సర్వీస్ కమిషను ఈవేళ ఏర్పాటు చేసి దాంట్లో అందరినీ రిక్రూట్మెంట్ చేయాలని సామాన్య ప్రజాపార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే లో పెయిడ్ ఉద్యోగులైన కేజీహెచ్లో చాలామంది హౌస్ కీపింగ్ వాళ్ళు వాళ్ళందరూ పనిచేస్తున్నారు. వాళ్ళకి ఈవేళ 6,500 ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు మినిమం వేతనం ఇవ్వాలని సామాన్య ప్రజాపార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల దగ్గర చాలామంది దగ్గర ఈపీఎఫ్ అలాగే ఈఎస్ఐ రికవరీ చేస్తుంది. 8.33 బేసిక్ నుంచి వాళ్ళకి రికవర్ చేసిన అమౌంట్ అసలు ఎంత రికవర్ చేస్తున్నారు, అది ఈపీఎఫ్ కంపెనీకి ఈపీఎఫ్కి వెళ్ళిందా లేదా అన్నది ఆ ఉద్యోగులకి తెలియట్లేదు. వాళ్ళు లోన్లు తీసుకోవాలన్నా వాళ్ళ డబ్బులు తీసుకోవాలన్నా వాళ్ళకి అసలు అకౌంట్ నెంబర్లే తెలియని పరిస్థితిలో ఉంది. కనుక వాళ్ళకి ప్రతి నెల కూడా ఈపీఎఫ్ ఎంత కట్ అవుతుందో అది కూడా వాళ్ళకి తెలియజేయాలని సామాన్య ప్రజాపార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే అసలు ఉద్దేశం ఏంటంటే, స్వర్గయ్య మర్రి చెన్నారెడ్డి గారు 1978 అప్పుడున్న తాత్కాలిక ఉద్యోగులన్నీ పెర్మనెంట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పెర్మనెంట్ చేసి రిమైనింగ్ ఖాళీలన్నీ కూడా సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగులు భర్తీ చేసి నిరుద్యోగులకి ఆధారం కల్పించాలని సామాన్య ప్రజాపార్టీ డిమాండ్ చేస్తుంది.